सियासत उर्दू डेली पेपर मैनेजमेंट के द्वारा जो सियासत आर्ट गैलरी के नाम पर एक संस्था है उसके नेतृत्व में सालार जंग म्यूजियम के दोनों मिलके आज हैदराबाद के सालार जंग म्यूजियम में आर्ट ऑफ इस्लामिक एंड कैलीग्राफी का ఏదైతే ఎగ్జిబిషన్ ఈరోజు సాలార్జంగ్ మ్యూజియంలో సంయుక్తంగా పెట్టారో సియాసత్ మేనేజ్మెంట్ అదేవిధంగా సియాసత్ ఆర్ట్ గ్యాలరీ సాలార్జంగ్ మ్యూజియం కలిసి ఈరోజు ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అల్లా పేరు మీద అనేక రకాలుగా పెయింటింగ్స్ పేరు ఏ రకంగా రాయొచ్చు, ఒక సముద్రంలో తుఫాన్లా అల్లా పేరు ఏ రకంగా రాయొచ్చు, ఒక బోర్డు మీద అల్లా పేరు ఏ రకంగా చిత్రీకరించవచ్చు, మనిషి జీవితంలో అల్లాని ఏ రకంగా పూజించవచ్చు, అనేక రకరకాల పెయింటింగ్లతో ఎంతో సుందరంగా అందంగా పవిత్రంగా ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీని తీర్చిదిద్దడం జరిగింది. ఇది భవిష్యత్ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించినటువంటి ఈ ఆర్ట్ వర్క్ను అంతా కూడా కంప్యూటర్లో ప్రిజర్వ్ చేయాలని చెప్పి కూడా నేను సాలార్జంగ్ మ్యూజియం వాళ్ళకు రిక్వెస్ట్ చేశాను. దాన్ని కూడా వాళ్ళు అంగీకరించారు. ఈరోజు మరి ఈ యొక్క అనేక భాషలు, అరబిక్ భాష కావచ్చు, ఫార్సీ భాష కావచ్చు, ఉర్దూ భాషలు కావచ్చు, మరి ఈ యొక్క ఆర్ట్ను ఎంతో సుందరంగా ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందే విధంగా అంత బాగా రకరకాల ఆర్ట్ వర్క్స్ కళాకారులు చిత్రీకరించారు. ఇది మరి అల్లాను అనేక రకాలుగా ప్రార్థించేటువంటి, అల్లా లేనిది ఈ సమాజం లేదు, దేవుడులు లేనిది ఈ సమాజం లేదు, మనుషులు లేరు, అంతా భగవంతుడు ఇచ్చింది అనేది. మనము ఎన్ని రకాలుగా పూజించినా, ఎన్ని రకాలుగా ప్రార్థన చేసినా అందరికీ ఈ భూప్రపంచంలో దేవుడు అనేవాడు ఒకడే. అందులో కొంతమంది మనము దేవుడు అంటాము, కొంతమంది అల్లా అంటారు, కొంతమంది గాడ్ అంటారు, కానీ అందరూ ఒకటే. అన్నీ ఖురాన్లో సారాంశం అది, భగవద్గీతలో సారాంశం అది, బైబిల్లో కూడా సారాంశం అది. ఈ రకంగా మరి భగవంతుడు అనేవాడు ఈ మానవ సమాజాన్ని సృష్టించాడు. అందరము సోదరభావంతో ప్రేమ ఆప్యాయలతో ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు, జీవితంలో బతికినన్ని రోజులు సేవ భావనతో భక్తి భావనతో 10 మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా జీవించాలనేదే ఈ కళ, ఈ యొక్క ఆర్ట్ వర్క్ ద్వారా అల్లా ద్వారా మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ఈ ఆర్ట్ వర్క్లో అందించారు. నేను ఈ కళాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంతో వ్యయ ప్రయాసాలు పొడిచి ఈ ఆర్ట్ వర్క్ను కూడగట్టినటువంటి సియాసత్ మేనేజ్మెంట్ వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లాయకలి గారికి. అదేవిధంగా ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియం అధికారులకు కూడా ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్స్ మరిన్ని ప్రోత్సహించాలని చెప్పి కూడా నేను వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది హైదరాబాదే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఆర్ట్ వర్క్ను తీసుకెళ్లి ప్రదర్శనలు పెట్టాలని కూడా నేను సూచిస్తా ఉన్నాను.